Namaste. Congress party adhikaramlo kochin tarvata dadapuka Hindu devalayala meeda kondavera daadulu jarugutunnayi ani cheppesi manam chustam unnam. Mukhyanga deshamlo ekkada ugra daadulu jarigina terrorism attacks jarigina sare adi dani moolalu Hyderabad lo bayatapadadam manam eppudi nuncho chustam unnam. So, ప్రస్తానికైతే హైదరాబాద్ లో జరిగిన ఘటనల గురించి మాట్లాడడానికి బిఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం అన్న చూస్తున్నాం. ఈ 10 నెలల్లోనే దాదాపుగా 5-6 సంఘటనలు జరిగినాయి. మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద ఎక్కువ అటాకులు జరుగుతాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీరు దాదాపుగా హిందూయిజాన్ని ఎక్కువ ఫాలో అయ్యారు గతంలో కూడా, ఇప్పుడు కూడా ఫాలో అవుతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు వీటన్నిటి? సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం, ధర్మో రక్షతి రక్షిత, ఏకం సత్విప్ర బౌధా వదంతి అన్న వేద సూక్తులతోనే నడిచేటువంటి దేశం భారతదేశం. అన్ని మతాలను అక్కున చేర్చుకున్నటువంటి దేశం భారతదేశం. నాట్ బై కాన్స్టిట్యూషన్ బట్ బై క్యారెక్టర్ అండ్ బై నేచర్ ఇండియా ఇస్ సెక్యులర్. హైదరాబాద్ ఇస్ ఆల్సో సెక్యులర్ ఫ్యాబ్రిక్. కాబట్టి దీన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డటువంటి వారిని కఠినాది కఠినంగా శిక్షించాల్సింది. అది ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు, ఏ పార్టీ అండగా ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు, తప్పకుండా వాళ్ళని శిక్షించాల్సిందే. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు హైదరాబాద్లో అనేక సందర్భాల్లో అల్లర్లు ఏరినాయి. మళ్ళీ అట్లాంటిది ఏమైనా సృష్టించదలుచుకున్నారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో చిన్న చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగలేదండి. ఇంత పెద్ద ఘటనలు ఎక్కడ జరగలే. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలా? అంటే ఇది ఏంటంటే అసలు ఎటు వెళ్తుంది? ఎందుకంటే నాంపల్లి ఎగ్జిబిషన్ కావచ్చు, సెంటర్ ఆఫ్ సిటీ, అందులో అందరూ చేసుకున్నారు ఫెస్టివల్. సీసీ కెమెరాలు ఉన్నాయి, బట్ వాటి అన్నిటి కేబుల్స్ కట్ చేసి సీసీ కెమెరాలు డైరెక్షన్ మార్చి అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత అంబర్పేట కానివ్వండి, సికింద్రాబాద్ చూసాం, దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం అది చాలా దురదృష్టకరం. అది కూడా కోట్లాది మంది దసరా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో జరగడం నిజంగా చాలా బాధేసింది. కోట్లాది మంది హిందువులకు ఈరోజు ఒక కడుపు మంటగా ఉన్నది, గుండె రగులుతూ ఉన్నది. కాబట్టి దీని మీద రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ దేశం యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎవరో మెప్పు కోసము వీటి పాల్పడ్డటువంటి వాళ్ళని వెనుకొసుకొస్తామంటే మాత్రం తప్పకుండా దాన్ని ప్రజలే ప్రశ్నిస్తారు. సెక్యులరిజం అని చెప్పే ఓవైసీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు అఫీషియల్గా ఇట్లా మేము కఠినంగా శిక్షిస్తామని కానీ ఓ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. రాష్ట్ర హోంమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అందుకనే అనుమానం వస్తూ ఉన్నది. అసలు వీళ్ళ ప్రోత్సాహం, వీళ్ళ ప్రోద్బలం ఏమైనా ఉన్నదా? అయితే వెనకట్లాగా మళ్ళీ ఇక్కడ ఏమైనా అల్లర్లు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారా అనే డైవర్షన్ కూడా అనుకోవచ్చు. కాబట్టి దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో నడుస్తున్న చర్చ గురుకుల పాఠశాలన్నీ కూడా మూతపడ్డ పరిస్థితి. ఎస్పెషల్లీ దీనికి కారణం బీఆర్ఎస్ గత ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాళం పడ్డది గురుకులాలకు మాత్రమే కాదండి, తాళం పడ్డది వేలాది మంది పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు, తాళం పడ్డది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు, తాళం పడ్డది తెలంగాణ ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలకు, తాళం పడ్డది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి. ఎందుకంటే తెలంగాణ గురుకులాలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు తోడ్పడ్డాయి, బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడంలో ఒక పాత్ర పోషించినాయి. వేలాది మంది చదువుకుంటున్నటువంటి విద్యాలయాలను ఈరోజు మీరు మూసేసేటువంటి కుట్ర ఏమైనా చేస్తున్నారా అనే అనుమానం అందరు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1. అలాంటి పరిస్థితుల్లో మీరు అద్దె కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులు ఉన్నారా? అంటే అంత అధ్వానంగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అంత చేతగాన వల్ల. మరి చేతగానప్పుడు మాకు చేత కాదని చెప్పండి, చేతనైన వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతుంది కదా. స్టార్టింగ్ అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు లంకి బిందులు అని అనుకొస్తే కాలి బిందులు వచ్చాయని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. సో ఇప్పుడు గురుకులాలు మూతపడడానికి కారణం కూడాను బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే అని చెప్తా ఉన్నారు. ఆయనకు పాపం లంక బిందులు దొరకలే, పాపం కడుపు కట్టుకొని పనిచేస్తాడు, అందుకనే తీసుకొచ్చినదే మూసి 150,000 కోట్ల రూపాయలతో సుందరీకరణ చేస్తాడ. ఇంకా ఇప్పుడు విద్య అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, ఉపాధి అవసరం లేదు. ఈ కేవలం ఏంటంటే మూసి సుందరీకరణ చేయాలి, 150,000 కోట్ల రూపాయలు తోడు పెట్టాలి ఒక కంపెనీకి, వాడొచ్చి మళ్ళీ ఈయనకు 15,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తే ఈ జేబులు నింపుకోవాలి. ఇంకా విద్య ఎందుకు, ఉపాధి ఎందుకు, అభివృద్ధి ఎందుకు, ఇవన్నీ మనకెందుకు, కూలు చేస్తే అయిపోయాయి, 4 పైసలు వస్తాయి, ఇది వాళ్ళ విధానం. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతేనేవో కొన్ని సంచలనం రేపుతున్నాయి. అంటే హైదరాబాద్ 3 పక్కల కూడాను బీచ్, సముద్రం ఉన్నది, బీచ్లు ఉన్నాయని చెప్తా ఉన్నాం. సో మీకు ఏమైనా కనిపిస్తున్నాయి?
ఇప్పుడు చార్మినార్ దగ్గర ఒక బీచ్ కనబడ్డది నాకు, గోల్కొండ దగ్గర బీచ్ ఉన్నది, ఇంకా వైజాగ్ ఎందుకు, చీరాల బీచ్ ఎందుకు, గోవా ఎందుకు, ఎవడు పోవద్దు అసలు. అనవసరంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి కార్లు పెట్టుకొని వైజాగ్ పోవాలి, చీరాల పోవాలి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎయిర్ టికెట్ కొనుక్కొని గోవా పోవాలి ఎందుకండి? ఇదంతా అనవసరం. మంచిగా చార్మినార్ పక్కనే బీచ్ ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కనిపెట్టిండు, అందరూ మా బీచ్ పోవాలి, మంచి ఎంజాయ్ చేయాలి ఇప్పటికాంచది. ఇక మనం ఎక్కడ వేరే బీచ్లో పోవాల్సిన అవసరం లేదు. అసలు ఈయన ముఖ్యమంత్రా, ఈయన ఏం అర్థం కావడం లేదు. ఈయన ఏమంటాడు, బాక్రానంగల్ బ్రిడ్జ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటాడు. అసలు బాక్రానంగల్ ఎక్కడన్నది? తెలంగాణ చుట్టూ మొత్తం సముద్రం ఉన్నదంటే, 3 చోట్ల సముద్రం ఉన్నదంట, అది 7 సముద్రాలు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉంటే ఇక మంత్రులు అయితే ఇక జోకర్లే, ఇక వాళ్ళు అసలు మంత్రివర్గంలో ఉండే కంటే ఆ బిగ్ బాస్ షోకి పోతే చాలా బాగుంటుంది, మంచి క్రేజ్ వస్తుంది. ఆమె పోయి కొండా సూర్యకు పోయి ఆమె సిఐ చైర్లో కూర్చుంటుంది. ఇంకో ఆయన ఏమంటాడు, రైతు బంధు అడితే చెప్తూనే కొడతా అని ఇంకో ఆయన అంటాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కోలో మతిగాలో వాళ్ళందరూ కలిసి ఒక్కో టీంలాగా ఫామ్ అయ్యి ఖోఖో ఆడితే ఎట్లుంటుందో, వీళ్ళు మంత్రులంతా కలిసి ఒక మంత్రివర్గంలో ఉంటే అట్లుండదండి. ఒక్కనుకోని మతి కలవదు అసలు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, మోసీ ప్రక్షాళన 70,000 కోట్లతో చేస్తాను అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, 150,000 కోట్లు అంటారు. అసలు నువ్వు చెప్పేది నమ్మన్నా, ఆయన చెప్పేది నమ్మన్నా? ఇప్పుడు ఫైనల్లీ దామగుండం ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1,200,000 చెట్లను కొట్టేసి అక్కడ నావి రేడార్ కేంద్రం కట్టాలని చెప్తాడు. సో ఈ ప్రజలందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? రానున్న రోజు ఇప్పటికే హైదరాబాద్కి ఆక్సిజన్ తక్కువదని మన పేపర్లలో టీవీలలో చూస్తాము. సో ఏం చెప్తారు అంటే, జాతి ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక్కోసారి మనం భూములను వదులుకోవాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు కొన్ని చెట్లను కూడా నరికేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, భూములను సేకరించింది, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, దామగుండంలో 100,000 చెట్లు నరకడమే కాదండి, ఆ రేడియేషన్ వల్ల ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ జంతువులకు, ఆ పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుంది అని చాలా రీసెర్చెస్ చెప్తాం, అధ్యయనాలు పరిశోధనలు చెప్తాం. దానికోసమని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు, సిద్ధాంతపరంగా మిమ్మల్ని విభేదించినా కూడా అభివృద్ధి పరంగా మిమ్మల్ని కలుపుకొని పోతా అంటాడు కేంద్ర ప్రభుత్వంతో. సరే, ఇక నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళతో అనేది అందరూ చూస్తా ఉన్నాం. ఇక దాని గురించి మేము ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేసు ఉన్నది. ఏం కేసు ఉన్నది? ఓటుకు నోటు కేసు. డైరెక్ట్ డబ్బులు తీసుకుంటాంగా రెడ్ హ్యాండ్లో దొరికాడు. కాబట్టి ఆయన కొన్ని అవసరాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంతో. నువ్వు మంచిగా ఉంటే ఉండు, కానీ ప్రజలకు మంచి చేకూర్చే విధంగా ఉండు. ఇప్పుడు దామగుండము చెట్టు నరికివేత వల్ల, ఆ ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతానికి ప్రమాదం అని చెప్పినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం వల్ల ఉపయోగం లేదండి. మీరు అడ్రస్ చేయండి, బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది దాన్ని. ఇది దుర్మార్గం. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడినాం అనుకోండి, కథం వీళ్ళు దేశ రక్షణకు వ్యతిరేకం, జాతి ప్రయోజనాలకు వ్యతిరేకం అని మాట్లాడతారు. అందుకనే మేమేమంటున్నామంటే, మీరు ఆ ప్రజల యొక్క గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయండి, దాని అనంతరం మాత్రమే మీరు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయండి అని మేమంటారు. మేము వ్యతిరేకిస్తలేము. ఫైనల్లీ ఈ వారం రోజుల నుంచి కూడాను సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మాట్లాడిన తీరంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాష్ట్రం కోసం అనిపిస్తుందా, సొంతగా ఆయన కోసం అనిపిస్తుందా, అసలు ఎట్లా అనిపిస్తుంది? చాలామంది ఏంటంటే, కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఈయన చూస్తే ముఖ్యమంత్రిలా కనబడతలేడంట అని స్టార్టింగ్లో చాలామంది మాట్లాడారు. ఎందుకంటే ఈయన స్టేజ్ మీద నిల్చుంటే అటో 4 మంత్రులు ఒత్తుతా అంటారు, ఇటో 4 మంత్రులు ఒత్తురు, మధ్యలో అప్పలాగా అవుతాడు ఆయన. అసలు ఈయన చూస్తే ఆ స్టేచరే లేదు అనే ఫీలింగ్ వచ్చింది అది అప్పుడు. ఇప్పుడు మాటలు వింటూ ఉంటే ఈయన ముఖ్యమంత్రి ఇంద్ర బాబు అనే కాడికి వచ్చింది. హేగులు మెడకేసుకుంటా, కళ్ళు వీకి గోళీలు ఆడతా, లావులలో తొండలు ఎక్కిస్తా, ఇంకా రకరకాలుగా అసలు ఆ భాష చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితి. అసలు ఆయనకు ఏమైనా కనీస అవగాహన ఉన్నదా లేదా అనేటువంటి అనుమానం కూడా చాలామంది కలుగుతూ ఉంది. ఎందుకంటే కాకతీయ తోరణం అనేది, అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కానీ ఆయన ఏమంటాడు, నేను కాకతీయ తోరణం తీసేస్తాను. అరే, నీవు అసలు నీకు ఏమైనా అవగాహన ఉందా తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ ఇక్కడ సంస్కృతి మీద కానీ, అసలు ఏమైనా అవగాహన ఉందా, ఒక విజన్ ఉందా అనే అనుమానం ఈరోజు నెలకొన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి అవగాహన పెంచుకోవాలా, పట్టు తెచ్చుకోవాలా,
ఒక విజన్ ఏర్పరచుకోవాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పోండి. మీరు ముఖ్యమంత్రిగా మీరు అంటే మరీ మీ పరువు పోతే బాగుండదు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి, మా ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జోకు, ఇప్పుడు ఆయన మీమ్స్కు ఒక పర్యాయ పదమే అయిపోయింది. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో మీమ్స్కి పర్యాయ పదమే అయిపోయాడు. మరి అది చూస్తుంటే నాకైతే మంచి అనిపిస్తలేదు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి చివరిగా మోసి ప్రక్షాళన వైపు కానీ లేదంటే హైడ్రా మీద కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి? 100% బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షంగా ఉంటుంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ఆత్మ. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం. కాబట్టి ప్రజలకు ఆపద ఏర్పడ్డప్పుడు తప్పకుండా ఆ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే హైడ్రాను 100% వ్యతిరేకిస్తాము. అదేవిధంగా మూసి ప్రక్షాళన కూడా పేద ప్రజలను ఇబ్బంది పెడితే తప్పకుండా దాన్ని కూడా వ్యతిరేకిస్తాం. మీరు చెరువులను కుంటలను పరిరక్షించడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ దానికి ప్రణాళికాబద్ధంగా పోవాలని చెప్పి మాత్రం మేము సూచిస్తాం.